ట్రైలర్లో మనకి ఇతిహాసానికి సంబంధించిన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినట్టుగా కృష్ణ అవతారం రామ అవతారం రెండు మీరు చూపించారు కదా. సాధారణంగా ఇతిహాసాల్లో మనకి రామ తర్వాత కృష్ణ ఉంటుంది, మీరు ఇట్లా డిజైన్ చేయడానికి ఏమన్నా పాయింట్ ఏమైనా తీసుకున్నారు? అది కిషోర్ చెప్పిన ఒక పంచ్ డైలాగ్ అండి, అంతకన్నా ఎక్కువ దానికి మీనింగ్ లేదు. అంటే కృష్ణుడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, రాముడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అదే క్లియర్ గా చూపిస్తున్నారు కదా, అంటే వెనక్కి తీసుకోవడానికి ఏమన్నా ప్లే చేశారు? దేర్ ఆర్ నో మిథలాజికల్ రెఫరెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఇట్స్ అబౌట్ కృష్ణుడు అంటే మనకి ఇలా ఉంటారు అని ఒకటి తెలుసు కదా, రాముడు అంటే ఇలా ఉంటారని తెలుసు, అంతే తప్ప ఒక కామెడీ పంచ్ తప్ప అంతకన్నా ఎక్కువ మీనింగ్ లేదు. మీ ఏజ్ మీద డైరెక్ట్ గా ఓపెన్ గా జోక్స్ పండి నాగార్జున గారు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే ఎలాగో మీరందరూ వేసే లోపల నేనే వేస్తే బెటర్ అని, నేనే వేసిన తర్వాత గొడవ లేదు కదా. నాగార్జున గారు అంటే వయసు వచ్చిన కొద్దీ కొంచెం కోరికలు పెరుగుతాయి కదండి. ఇంకోటి చెప్తున్నానండి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ ఇబ్బంది ఉండదు, చాలా క్లాసీగా షూట్ చేసాం, ఎక్కడ అనవసరంగా జూమ్ ఇన్ చేసి స్టే ఇచ్చి అలాంటిది ఏం చేయలేదు. మీరు కూడా చూస్తే మన ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అంతే క్లాసీగా షూట్ చేసాం, ఫన్నీగా క్యూట్గా ఉంటాయి తప్ప ఏది ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఇబ్బంది ఇచ్చేలా ఉండవు, అండ్ దెర్ ఇస్ నో కన్సర్న్ అబౌట్ దట్. నాగార్జున గారు, నాగార్జున గారు ఇక్కడ సార్, ఇక్కడ రైట్ సార్. ఇప్పుడు సమంత గారు ఇప్పుడు పెద్ద హీరోయిన్కు ఉన్న పెద్ద హీరోకు ఉన్నంత మార్కెట్ ఉంది, మీకేమో కోడలు, రాహుల్ గారికి ఏమో బెస్ట్ ఫ్రెండ్, ఈ మూడిటి మీద పెట్టి చేసుకున్నారా లేకపోతే ఆమె కథ నచ్చి ఇందులో యాక్ట్ చేశారా? రాహుల్ చెప్తాడు వై హీ చోజ్ సమంత, తనే నాకు సమంత కావాలి అని చెప్పి తనే, నాకు తెలియదు కూడా, నన్ను కూడా అడగమనలేదు, తనే వెళ్ళి సమంతని అడిగాడు, తను ఓకే చెప్పేసిందని, ఓకే చేస్తుందని అనుకుంటావా అని నేను అడిగాను, ఓకే అయిపోయింది అన్నాడు. సో టెల్. ఇట్స్ అ క్యామియో అండి. ఓకే, ఇట్స్ అ స్మాల్ క్యామియో. అండ్ ఆ క్యామియో చూస్తే మీకు నేను ఎందుకు సమంతని అప్రోచ్ అయ్యాను మీకు అర్థమైపోద్ది, అంతకన్నా ఎక్కువ ఇప్పుడు చెప్పలేను. బట్ యా, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. సమంతని సమంత లాగా చూపించలేదు, ఒక క్యారెక్టర్ ఆ చిన్న క్యామియో అయినా సరే ఒక క్యారెక్టర్ లాగా చూపించాం, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎంత లెక్స్ ఉంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్, అదంతా ఇప్పుడు వద్దు, మీరు సినిమా చూడండి. సార్ మన్మధుడులో మీ పేరు అభిరామ్ అండి, అభి అని పిలుస్తారు, అలాగే హీరోయిన్ పేరు హారిక అయితే ఇందులో అవంతిక, కొంచెం సౌండింగ్ అలాగ ఉంది, మీ పేరు కూడా అలాగే ఉంటుందా సౌండింగ్? ఏంటి పేరేంటి? నా పేరు శామ్, పోర్చుగల్లో సెటిల్ అయిపోయి శామ్ అని పెట్టుకున్నాను. ఎప్పుడు బాబు, బాబు ఇప్పుడు ఇమేజ్ వైజ్ వాట్ కైండ్ ఆఫ్ నీల్డ్ దిస్ క్యారెక్టర్ ఆర్ దిస్ ఫిల్మ్ విల్ ఫెచ్ యూ ఇమేజ్ వైజ్? మన్మధుడు. మన్మధుడు, ఓకే, బట్ నో వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎస్, అబ్సల్యూట్లీ. బట్ నో ఓవరాల్గా ఇన్ ఓవర్ దీస్ మెనీ ఇయర్స్ you have scored so much in the past films, how much more that you can score from this film? See, I keep real life and real life, they're two separate things. Dan nunchi nen ikkadiki ikka nunchi daniki ani nen eppudu aalochinchukoledu. Real life is real life, dan alage unchanandi. Nen edo annamaylo chesanni intiki elli chaala roju namaskaralu pettukotam atuvanti levu. Manmadudlo ముద్దులు పెట్టాను కాబట్టి వెళ్ళి అదే పనిలో ఉండను. సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, డోంట్ కన్ఫ్యూజ్. అజిత్ గారు సార్, కెన్ ఐ జస్ట్ యాడ్ టు దట్ ఒకటి అంటే నేను చూశాను సినిమా, ఇప్పుడు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకు నిర్ణయం అనే సినిమా చాలా ఇష్టం అండి, ఎప్పుడో చూసిన సినిమా. నిర్ణయం తర్వాత నాగ్ గారిని ఆ మీటర్లో చూస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారండి, కామెడీ టైమింగ్ అమేజింగ్ చేశారు సార్ ఈ సినిమాలో. సో ఇమేజ్ వైజ్ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ విల్ గెట్ టు సీ సార్ ఇన్ దట్ మీటర్. అది నేను ఇప్పుడు ఎడిట్లోనో డబ్బింగ్లోనో సినిమా చూస్తుంటే అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ లవ్ సార్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ అది ఇమేజ్ వైజ్ మళ్ళీ ఆ నాగార్జున గారిని చూస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. సో దాట్ అండ్ లైక్ ఐ సెడ్, నాకు నేను ఈ సినిమాలో పనిచేశాను అనేది పక్కన పెట్టేస్తే, నాకు ఈ సినిమాలో ఒక పెద్ద ఎక్సైట్మెంట్ ఏంటంటే, సర్ జనరేషన్ లెజెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో సర్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ స్టార్ టు కమ్ అండ్ డూ ఎ న్యూ ఏజ్ ఫిల్మ్. అది ఒక మంచి కాంబినేషన్ కదా, ఆ జనరేషన్ స్టార్ వచ్చి ఒక న్యూ ఏజ్ సినిమా చేయడం అనేది ఫర్ మీ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్. సో సినిమా చూస్తుంటే అదే ఎక్సైట్మెంట్ నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఐ హోప్ రేపు జనాలు కూడా ఆ ఎక్సైట్మెంట్ని ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో యా, అజిత్ గారు విల్ యువర్ జర్నీ విల్ కంటిన్యూ విత్ అదర్ కంపెనీస్ ఆఫ్ టాలీవుడ్ ఆల్సో ఆర్ ఓన్లీ విత్ అన్నపూర్ణ స్టూడియో?
See, we are at the core, we are driven by a creative need. Okay, so it is not about companies, actually. It is first about stories. So when I got this script from Ram here, I think I was drawn to the story. And then to see Nag taking that role and the comedy elements that especially Annapurna worked on, I think all of that appealed to us. Otherwise, we were familiar with the French film. But only once the script came from them, we fell in love with it. And we said, okay, this is something which will come together beautifully. And somebody asked the image question also. It's perfectly the right film for him. So I think it all fell into the place. So it will be similar, you know. For example, when we went and worked with Vijayanti films in Devdas, it was again, what is the script? What is the material? We're doing other films with other companies as well. But I think companies is an arrangement later. As a filmmaker, as a creative person, as a studio, you first have to fall in love with the script, the story. And then you sort of see whether the other things match. Now, the companies are important because every company possibly cannot gel with every other company. I think what we have found in Annapurna is a great partner where there is a genuine synergy and there is a similarity in the way we think. So the journey has been very smooth. You know, I mean, I must have spoken to Nag, I think maybe just about not more than 2 times on the phone. And today I met him before the function. So I was telling him, it's like the mother and father are meeting now, but the child is already born, you know. So that's the level of synergy. It's to the quality of teams that have worked on it. Rahul, everyone, you know, on the film that we are here. Please subscribe to Mirrors TV. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi, guys. I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.